బొడుపల్లో భారతీయ జనతా పార్టీ గెలవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా టీఆర్ఎస్ యొక్క టికెట్ల పంపిణీ మొత్తం కూడా అక్రమాలు జరిగినాయని, పెద్ద ఎత్తున డబ్బులు ముట్టినాయని, తర్వాత కోట్లు ఉన్నటువంటి కుటుంబాలకి టికెట్లు ఇవ్వటం, వాళ్ళు కోట్లు కుమ్మరించి ఓట్లు కొనుక్కోవాలనటంతో ప్రజలంతా కూడా టీఆర్ఎస్ని చీదరించుకుంటున్నారు. మరి బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులను గెలిపించాలన్నటువంటి ఆలోచనతో వచ్చారు. దాంతోపాటు మరి ఇక్కడ బోడుపల్లి సంబంధించినటువంటి అనేక సమస్యలపై బీజేపీ ఎన్నో పోరాటాలు చేసింది. బోడుపల్లి నుంచి నారాపల్లి వరకు మరి 650 కోట్ల రూపాయలతో పెద్ద ఫ్లైఓవర్ మరి బీజేపీ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి నేను దాన్ని తీసుకురావడం, గడ్కరీ గారి శంకుస్థాపన చేయడం, ట్రాఫిక్ యొక్క ఇబ్బందులు లేకుండా చేసామని చెప్పని మనం చేసుకుంటూ, బోడుపల్లిలో మంచినీటికి కటకటలాడుతున్నప్పుడు 4 రోజులకొకసారి మంచినీళ్ళు వస్తున్నప్పుడు మరి ఆ రోజు అసెంబ్లీలో నేనే ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించి మరి అన్ని సంక్షేమ సంఘాలు బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఉద్యమం చేసి మరి వీళ్ళ దగ్గర ఈ అదనపు డిపాజిట్ వసూలు చేయకుండా, అదనపు డబ్బు వసూలు చేయకుండా శాసనసభలో మాట్లాడి వీళ్ళకి మద్దతు పలకడంతో మరి నిజంగా కష్టపడి పనిచేసే వాళ్ళు బీజేపీ నాయకులు అని చెప్పని వాళ్ళకి అర్థమైంది. కాబట్టి ఈరోజు బీజేపీ అభ్యర్థులు గెలిపిస్తారు. ముఖ్యంగా మన ప్రదీప్ గారు కానీ మన లీలావతి గారు కానీ వీళ్ళిద్దరికి కూడా చాలా ఆదరణ ఉంది. ఇతర డివిజన్లో కూడా ఉదయం నుంచి మేము పాదయాత్ర చేస్తున్నాం. అక్కడ పోయినా బీజేపీకి ప్రమాదం పడతాం. ఇకపోతే టీఆర్ఎస్ పంచాయతీ ఎన్నికల్లో వంచింది, ఉప ఎన్నికల్లో మోసగించింది, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మరొకసారి మోసగించాలని చూస్తుంది. కేసీఆర్ గారికి మొగ్గలు లేదు కాబట్టి ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటలేదు. టీఆర్ఎస్ని ఓడగొడతారు. కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు మరి గతంలో ఇక్కడ పంచాయతీ సర్పంచ్ ఉన్నప్పుడు కూడా అభివృద్ధి ఏం చేయలేదని, మరి అనేక అక్రమ కట్టడాలకి కారకులయ్యారని చెప్పని అనుకుంటున్నారు. కాబట్టి కాంగ్రెస్ కూడా ఇక్కడ అవకాశం లేనేలేదు. ఇకపోతే ఈ యొక్క బోడుపల్లి మహానగరంలో ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి యొక్క అనేక ఎకరాల్లో మరి ఇల్లు కట్టుకుని మరి ఆ రకంగా ఉంటున్నటువంటి వాళ్ళకి ఇంటి నెంబర్లు ఇవ్వకుండా వాళ్ళని వేధింపులు జరుగుతూ ఉన్నాయి. ఆ వేధింపులని ఖచ్చితంగా దూరం చేసి వాళ్ళని ఆదుకుంటామని చెప్పని మనవి చేసుకుంటూ బీజేపీ అభ్యర్థులు గెలిపించాలని చెప్పని సందర్భంగా నా పేరు డాక్టర్ ప్రదీప్. కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసిన ఏతువాడ నుండి చాలా ప్రధానమైన చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ బోడుపల్లి లోపల. ఏదైనా వక్ఫ్ బోర్డులకు ఉన్న లోపల ఉన్న వాటికి ప్రాపర్గా పర్మిషన్లు ఇవ్వట్లేదు. రాష్ట్రం అంతటికీ ఒక రూల్ అయ్యంటే బోడుపల్లికి ఇంకొక రూల్ ఉన్నది. వీటిని ఖచ్చితంగా వీటికి వ్యతిరేకంగా మేము ఖచ్చితంగా పోరాడతాం. మాకు ప్రభుత్వం కూడా సెంట్రల్ గవర్నమెంట్లో ప్రభుత్వం కూడా మాదే ఉంది కాబట్టి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాము. బోడుపల్లి ప్రధాన సమస్య మాది ఏతువాడ లోపల ఈ నాలా సమస్య ఉంది. ఈ నాలాకు ఖచ్చితంగా నీళ్లు ఆగకుండా ఖచ్చితంగా ఈ సమస్యను మాత్రం ఖచ్చితంగా క్లియర్ చేస్తామని చెప్పేసి అండర్ వాటరు మెయిన్గా వాటర్ ఫెసిలిటీస్ అనేటి కనీసం ఇంత మున్సిపాలిటీ అయిపోయింది, కార్పొరేషన్ చేసేసినారు, ఇప్పటికీ కూడా కనీసం రోజు నీళ్లు రాని పరిస్థితి ఉంది ఇంటింటికి. కార్పొరేషన్ అంటేనే గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ, మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ ఏంటంటే కొన్నైనా అప్గ్రేడ్ కావాలి వసతులు. ఒక ట్యాక్సీ మాత్రమే అప్గ్రేడ్ అయింది కానీ వసతులు ఏమీ అప్గ్రేడ్ కాలేదు. కనీసం దాని దృష్టి కూడా సారించట్లేదు అధికారులు. కనీసం మీరు పన్నులు పెంచిన విధంగానే మీకు పరిస్థితులను కూడా మాకు చక్కదిద్దండి. కనీసము అది ఖచ్చితంగా వీటి కోసం మేము పోరాడతాము. మేము బోడుపల్లి లోపల గెలిచి తీరుతున్నాము. భాజపాదే విజయమని చెప్తున్నాము. జై బోల భారత్ మాతాకి. నేను బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ 9వ వార్డు నుంచి బచ్చరి లీలావతి నేను పోటీ చేస్తున్నాను. మా కాలనీలో రోడ్డు ఆక్యుపేషన్లు ఉన్నాయి, ఇంటి నెంబర్ రాని సమస్యలు ఉన్నాయి, మళ్ళీ రాచెరువు నుంచి వచ్చే కాలువ సమస్యలు కూడా ఉన్నాయి. ఇవన్నీ మేము బోడుపల్లిలో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఇవన్నీ సాల్వ్ చేస్తామనేసి మేము వాళ్లకు హామీ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటివరకు అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళకి ఏ విధంగా సహాయపడలేకపోతుంది. ఓట్లు అడగనికి వచ్చినప్పుడే వాళ్ళు కనబడుతుర్రు, మళ్ళీ తర్వాత కనబడతలేరన్న నమ్మకం ప్రజల్లోకి వచ్చింది. వాళ్ళకి మేము ఎనీ టైం మీ మధ్యలో ఉండి మీకు పని చేస్తామని మేము హామీలు ఇవ్వడం జరిగింది. జై భారత్ మాత.
క్వశ్చన్ 9th వార్డులోని బి లీలావతి మురళి అని నేను 9వ వార్డ్ నుంచి పోటీ చేస్తున్నాను. 9వ వార్డులో ఉన్న సమస్యలు ఇంతకు ముందే నేను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. రాచెరువు కాలువ సమస్యలు కూడా నేను కమిషనరు కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది. ఇక్కడ సమస్యలు బాగా ఉన్నాయి, టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ పట్టించుకోలేదు. అయినా కూడా మేము పదవిలో లేకున్నా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయినా వాటికి మార్పులు చేర్పులు ఏం చేయలేరు. అందుకనే నేను 9వ వార్డ్ నుంచి నిలబడి వాళ్ళ సమస్యలను ఎదుర్కొనగలుగుతాననేసి నేను ప్రజల మధ్యలోకి వెళ్ళడం జరిగింది. ప్రజలు కూడా నన్ను గుర్తించడం జరిగింది. అయినా కూడా మీరు బీజేపీ పార్టీకి ఓటు వేసి ఎక్కువ మెజారిటీతో నన్ను గెలిపించగలరని ప్రార్థన.